కుప్పంలో వైసీపీని గెలుపించినందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పంలో టీడీపీ అరాచకాలను తట్టుకున్నా తాము విజయం సాధించామన్నారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు ఆదరణ ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు సజ్జల. ఓటు వేయించుకొని ఏజెంట్లను కూడా పెట్టుకొని ఇంతగా చేయగలుగుతున్నామంటే దానికి పెద్ద కష్టపడకుండా మీలాగా మీరు ఇంతకుముందు అడ్డగోలుగా పవర్లో ఉన్నప్పుడు పులివెందుల్లో చేసిన అడ్డగోలు విన్యాసాలు దౌర్జన్యాలు చేయకుండా చేయగలిగామంటే ప్రజల్లో ఉండే అభిమానమే. కుప్పం ప్రజలు మినహాయింపు కాదు. ఒరిస్సాలో బార్డర్లో ఉన్న విలేజెస్ ఎందుకు ఇటువైపోయా కోటి అయినా ఎందుకు అడుగుతున్నాయంటే ఇక్కడ అట్లుంది, పాలన అట్లుంది కాబట్టి అన్నిటికీ అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా పేదరికం ఉంటే వాళ్ళని ఏ రకంగా బయట తీసుకురావాలి, వాళ్లకు మిగిలిన పెద్ద ఉన్నత వర్గాలతో సమానంగా అవకాశాలు కల్పించాలనే దిశగా బలంగా అడుగులు పడుతున్నాయి కాబట్టి అవి ఫలాలు దాని ఫలాలు కూడా అందరికీ అందుతున్నాయి కాబట్టి కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అది క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది రియలైజ్ అయితే మంచిది. ఈ సందర్భంగా కుప్పం ప్రజలు ఎన్నేళ్లకు ఆ చెర నుంచి విముక్తులైనందుకు వాళ్లకు అభినందనలు శుభాకాంక్షలు. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇది ఉన్నా లేకపోయినా కుప్పం డెవలప్మెంట్ జరిగేదే, మీలాగా పులివెందుల దూరం పెట్టినట్టు వివక్ష చూపినట్టు టీడీపీ లాగా జరిగేది కాదు. బట్ దేనికి అది లిట్మస్ లాగా గీట్రాయి లాగా నిలబడుతుందంటే ఆఖరికు అక్కడ కూడా ఆయన అన్ని ఇనుప తెరలు కట్టిన బలమైన ఒక మాఫియా ముఠా లాంటిదాన్ని ఆడ ఎంకరేజ్ చేసి ఇంకెవరిని ఆడ ఎదగకుండా తొక్కుతూ వచ్చినా తట్టుకొని